టెక్నాలజీ గురించి నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలనుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నేను సాయి కృష్ణ. నేను ఈరోజు మీకు నేను యూట్యూబ్ వీడియోస్కి థంబ్నైల్స్ ఎలా చేస్తాను అని చాలామంది అడిగారు. అయితే అది నేను ఈరోజు మీకు చేసి చూపించబోతాను. దానికోసం నేను పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లు ఏమి యూజ్ చేయను. ఫోటోషాప్ అని చెప్పేసి 7.0 వర్షన్ ఉంటుంది. ఇది ఒక 15-16 ఏళ్ళ క్రితం ఎప్పుడో వచ్చింది. అయితే అదే యూజ్ చేస్తాను. మీరు కూడా ఇదే యూజ్ చేయండి, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. నాకైతే ఇది కంఫర్టబుల్గా ఉంటుంది. అయితే ఫోటోషాప్లో నేను ఇప్పుడు కంట్రోల్ ఎన్ అని చెప్పి క్లిక్ చేసినట్లయితే న్యూ డాక్యుమెంట్ వస్తాయి. ఆ డాక్యుమెంట్ సైజ్ ఏంటంటే 1280x720 అనమాట. ఈ సైజ్ పెట్టుకోవాలి, పిక్సెల్ పర్ ఇంచ్ ఉండాలి, 72 రెజల్యూషన్లో, ఆర్జీబీ కలర్లో, వైట్ బ్యాక్గ్రౌండ్లో నేను డాక్యుమెంట్ అనేది తీసుకుంటాను. తీసుకున్న తర్వాత నేను మళ్ళీ బ్యాక్గ్రౌండ్, దీంట్లో ఒక బ్యాక్గ్రౌండ్ వేయాలి కాబట్టి నేను యూజ్ చేసే బ్యాక్గ్రౌండ్ ఏంటో మీ అందరికి తెలుసు కదా, వైట్ కలర్లో ఉంటుంది. కంట్రోల్ ఓ అని కొడితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ని డ్రాగ్ చేసేసి ఇందులో మనం క్రియేట్ చేసుకున్న డాక్యుమెంట్లో వేసేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఇది క్లోజ్ చేసుకోవచ్చు. తర్వాత కంట్రోల్ ప్లస్ కంట్రోల్ మైనస్ అంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్ అన్నమాట. చాలామందికి తెలిసి ఉంటుంది ఇది షార్ట్కట్. అలాగే కంట్రోల్ టీ అని చెప్పి క్లిక్ చేసినట్లయితే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అంటే దీన్ని మనం సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. సో నేను దీన్ని అడ్జస్ట్ చేస్తున్నాను ఇలాగా. ఓకే, ఇలా పెట్టగానే ఇలా పెట్టేశాను. ఇప్పుడు నాకు ఒక కార్టూన్ క్యారెక్టర్ కావాలి. సో ఇది తీసుకుంటున్నాను. సేమ్ దీన్ని కూడా ఇంతే. ఇక లేకపోతే ఇక్కడ మూవ్ టూల్ ఉంటుంది. ఈ మూవ్ టూల్ మీద క్లిక్ చేసి దీన్ని డ్రాగ్ చేసి ఇక్కడ వేయచ్చు. తర్వాత ఈ డాక్యుమెంట్ని క్లోజ్ చేయొచ్చు. అలాగే సేమ్ దీన్ని కూడా ఇప్పుడు సైజ్ అడ్జస్ట్మెంట్ చేయాలంటే కంట్రోల్ టీ అని చెప్పి క్లిక్ చేయగానే ట్రాన్స్ఫార్మ్ టూల్ వస్తుంది. సో మనం దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇది కూడా పెట్టేస్తాం. నెక్స్ట్ నేను ఒక లోగో లాంటిది పెడతాను. దానికి కూడా కంట్రోల్ ఓ అని క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. దాన్ని కూడా సేమ్ డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టేస్తాను. ఆ తర్వాత ఇది కూడా క్లోజ్ చేస్తాను. ఇప్పుడు మనకి యూట్యూబ్ లోగో కావాలి. దీన్ని కూడా ఓపెన్ చేసుకున్నాను. దీన్ని కూడా సేమ్ వాటిలాగా డ్రాగ్ చేసి ఇక్కడ వేసేస్తాను. ఇప్పుడు కంట్రోల్ ప్లస్ అని కొడితే డాక్యుమెంట్ సైజ్ అనేది పెరుగుతుంది. కంట్రోల్ టీ అని క్లిక్ చేస్తే సపోజ్ యూట్యూబ్ అనే లోగోని మనం సైజ్ తగ్గించాలి, పెంచాలంటే దాని మీద క్లిక్ చేసి దాని లేయర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి, లేదంటే ఇక్కడ మనం ఏ లేయర్ అయితే ఆ లేయర్. ఇప్పుడు సపోజ్ కార్టూన్ క్యారెక్టర్ ఉంది, దీని లేయర్ ఏంటి, సెకండ్ లేయర్. ఇది సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ టీ అంటే ఇది సెలెక్ట్ అవుతుంది. మనం దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. అలాగే సేమ్ లోగో కూడా ఇప్పుడు చిన్నది చేయాలనుకుంటున్నాను కాబట్టి కంట్రోల్ టీ అని చెప్పి క్లిక్ చేసి దీన్ని కొంచెం చిన్నది చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను దీనికి టైటిల్ ఏం పెట్టాలి, నేను నా వీడియోస్కి థంబ్నైల్స్ ఇలానే చేస్తాను అని పెడదాం సపోజ్. ఓకే, థంబ్నైల్స్ అనేది ఇంగ్లీష్లో పెడదాం. సో TH థంబ్నైల్స్. ఓకే, ఇప్పుడు తెలుగులో టైప్ చేయాలి కాబట్టి అనుస్క్రిప్ట్ యూజ్ చేస్తాను. అనుస్క్రిప్ట్ 7.0 వర్షన్ అనుకుంటుంది. తెలుగు టైపింగ్ కోసం 7.0 అనుస్క్రిప్ట్ యూజ్ చేస్తాను. దీంట్లో యాపిల్ కీబోర్డు ఉంటుంది, DO4TIC ఏదో సంథింగ్ ఉంటే కీబోర్డ్స్. నాకు యాపిల్ అలవాటు బాగా. సో యాపిల్ కీబోర్డ్ తీసుకొని ఇప్పుడు మనం ఇక్కడ టెక్స్ట్ ఏ ఫాంట్ తీసుకోవాలనుకుంటే ఆ ఫాంట్ పల్లవి తీసుకుంటాను నేను ఎక్కువగా. పల్లవి ఫాంట్ ఏంటంటే కొంచెం క్లాస్గా నీట్గా ఉంటాయి. అదే గూగుల్ ఇన్పుట్ టూల్స్ యూజ్ చేసేవాళ్ళు అయితే రామభద్ర అనే ఫాంట్ ఉంటుంది, అది తీసుకోవచ్చు. ఇప్పుడు నేను అని టైప్ చేయాలి కాబట్టి ఇక్కడ పల్లవి ఫాంట్లోకి వెళ్ళేసి సెలెక్ట్ చేసుకుంటే టైప్ చేసేయండి. ముందు టైప్ చేసి తర్వాత అయినా సరే ఫాంట్ సెలెక్ట్ చేసుకొని మార్చుకోవచ్చు. ఇక్కడ నేను నా యూట్యూబ్
వీడియోస్కి. అంత ప్రొఫెషనల్ ఏం కాదు నేను వీడియోస్కి. మరి ఈ కీబోర్డ్ పల్లవి, ఇప్పుడు ఈ తెలుగు టైపింగ్ ఎలా చేయాలి తెలియని వాళ్ళు ఆన్లైన్లో కీబోర్డ్ దొరుకుతుంది, అనుస్క్రిప్ట్ యాపిల్ కీబోర్డ్ అని కొడితే వస్తుంది. ఆ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఏ పదం కొడితే ఏ పదం పడుతుంది, సపోజ్ ఏ కొడితే ఏం పడుతుంది, బి కొడితే ఏం పడుతుంది అనేది చూసుకొని దాని ప్రకారంగా తెలుగు టైపింగ్ అనేది నేర్చుకోవచ్చు. సో నేను నా యూట్యూబ్ వీడియోస్కి థంబ్నెయిల్స్ ఇలానే చేస్తాను. ఓకే, దీని కొద్దిగా కంట్రోల్ టీ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని కొంచెం లార్జ్ చేసేసి దీన్ని మధ్యలో పెట్టేసి ఓకే. ఇప్పుడు టైపింగ్ అయిపోయింది. సో యానో స్క్రిప్ట్ అనేది క్లోజ్ చేసేస్తున్నాను. ఇక్కడ ఒక ఎక్స్క్లమేషన్ మార్క్ ఇచ్చేసాను. ఓకే, ఇప్పుడు దీనికి కలర్స్ ఇవ్వద్దాం. ఈ నేను నా అని ఉంది కదా, దీనికి ఒక కలర్ ఇద్దాం మనం. సపోజ్ బ్లూ కలర్ ఇద్దాం. దీనికి ఒక రెడ్ కానీ గ్రీన్ ఇద్దాం. నేను నా యూట్యూబ్ వీడియోస్కి థంబ్నెయిల్స్ అనేదానికి కొంచెం కలర్ఫుల్ బాగా కనబడాలి. ఓకే ఇద్దాం. అలాగే దీనికి కూడా డిఫరెంట్ కలర్ చూసుకోండి. ఇక్కడ కలర్స్ చాలా ఉంటాయి, ఇప్పుడు మనకి ఏది నచ్చితే అదే పెట్టుకోవచ్చు. ఇలానే చేస్తాను. ఓకే, పర్లేదు, బాగానే ఉంది థంబ్నెయిల్. నేను ఇంత సింపుల్గా థంబ్నెయిల్స్ చేస్తాను ఎందుకంటే నేను ఎక్కువ యూజ్ చేయను ప్రాపర్టీ కానీ ఏది ఎక్కువ యూజ్ చేయకుండా చాలా సింపుల్గా థంబ్నెయిల్స్ చేస్తాను వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్లో. ఇంతేనండి నేను చేసే థంబ్నెయిల్స్. సో నేను ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తాను. సేవ్ చేసి డెస్క్టాప్ మీదకి కానీ ఎక్కడికైతే అక్కడికి, ఇక్కడ సేవ్ యాజ్ అన్నప్పుడు ఫార్మాట్ ఇక్కడ జేపీఎగ్ ఫార్మాట్ ఉంటుంది. జేపీఎగ్ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకొని టైటిల్ ఏదో ఒకటి ఇచ్చేసి సేవ్ చేసేస్తే డెస్క్టాప్ మీదకి క్వాలిటీ అడుగుతుంది. క్వాలిటీ 12 పెట్టేసి మ్యాక్సిమం పెట్టేస్తున్నాను. ఓకే అంటే సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేస్తే ఇది థంబ్నెయిల్. దీన్ని మనం డైరెక్ట్గా ఇంకా నేను అప్లోడ్ చేసిన వీడియోకి పెట్టేస్తాను అన్నమాట. సో ఇలా నేను ఇంత సింపుల్గా ఇంత బద్ధకంగా థంబ్నెయిల్స్ చేయడం జరుగుతుంది. ఇది చాలామంది ఏదో పెద్ద ఇదిలాగా చేస్తానేమో అని అనుకుంటున్నారు. నేను చాలా సింపుల్గా చేస్తాను థంబ్నెయిల్స్. మాత్రం వీడియో ఎడిటింగ్ మాత్రం చాలా కష్టపడే చేస్తాను ఎందుకంటే ఎక్కువ టైం తీసుకుంటాను మీ క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వడం కోసం. ఫ్రెండ్స్, ఈ విధంగా నేను థంబ్నెయిల్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను ఎలా ఎడిటింగ్ చేస్తాను, నేను నా వీడియోస్ని ఎలా ఎడిటింగ్ చేస్తాను, నేను నెక్స్ట్ ఇంట్రోస్ చాలామంది అడుగుతున్నారు ఇంట్రోస్ ఎలా చేస్తాను అనేది కూడా చేసి చూపిస్తాను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి వీడియోలు మరిన్న చూడాలి అనుకుంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.